వేదిక అలంకరించిన పెద్దలకి ఈనాడు కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు రామాంజనేయులు గారికి, మాధవి గారికి, అలాగే పార్లమెంటు తరఫున పోటీ చేస్తున్న పెంసాని చంద్రశేఖర్ గారికి, అతి ముఖ్యంగా మా అందరికీ ఒక అర్హత కల్పించిన, మీ ముందు నుంచుని పెట్టి మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవేటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ, కేవలం ఒక నినాదాలే కాకుండా మీ అభిమానంతో ఇంకా కేవలం 10 రోజులు ఉంది. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామా లేదా అని చెప్పనేది మన చేతుల్లో ఉంది. అది బటన్ నొక్కి నొక్కి పాపం జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అలిచిపోయారు. ఇది ఒక అవకాశం అని చెప్పని 5 సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు. మనందరికీ 13వ తారీఖున అవకాశం వస్తుంది. మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాడు. కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు ఒక ఏదో కులంలో పుడతాం. ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా కొంతకాలమే పదవి ఉంటుంది. అది ఆ పదవి కొంతగా 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు. అది కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచోబెట్టి ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ప్రజానాయకుడు గుర్తు గుర్తిస్తారు. అలాంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారని చెప్పిన కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ అన్ని విద్వేషాలు అన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే, జనసేన సీట్లు తక్కువ తీసుకున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారని చెప్పంటే, ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే, జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటే దూసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కూటమి అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతానికి, గుంటూరు పార్లమెంటు ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. ఇది ఇంతకుముందు మీ పార్లమెంటు సభ్యులు జయదేవ్ గారు, జయదేవ్ గారు ఈ ప్రాంత సమస్యల మీద ఎన్నోసార్లు ఆయన గళం విప్పారు పార్లమెంటులో. అలాగే ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనిషి కింద మన ముందుకు వస్తున్న చంద్రశేఖర్ గారిని ఆయన వ్యక్తిగతంగా స్వార్థం చూసుకోవాల్సిన వాళ్ళ అవసరం ఏమీ లేనే లేదు. ఇది ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది. ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకొచ్చారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, పెద్దలు రామాంజనేయులు గారు ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఉన్నారు, ఇవాళ ప్రజల్లోకి వచ్చారు, మనందరూ ఆశీస్సులు కోరుతున్నారు. తప్పకుండా మనందరి మద్దతు ఆయనకు కూడా తెలియజేయాలి. ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీతోటి, ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే, 3 రాజధానులు కాదు ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన, మనం ఇచ్చే మెజారిటీతోటి తెలియజేయాల్సిన, రాష్ట్ర ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ, మాకు అప్పచెప్పిన బాధ్యతలు, మాకిచ్చిన స్ఫూర్తి, మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు. అది చేయి చేయి కలుపు చేయి జారుదు గెలుపు అనేది. ఆ పిలుపుతోటి స్ఫూర్తితోటి మీ అందరు ఆశీస్సులతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో 10 రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి. తర్వాత 5 సంవత్సరాల పాటు మన గెలిపించుకునే అభ్యర్థులు
మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు, మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం, అశ్రద్ధ అనే ఉద్దేశించి కష్టపడదాం ఈ 10 రోజుల పాటు, మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ, మీరు చూపించే అభిమానం తప్పకుండా 13 తారీఖున ఓటు రూపేణ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరొకసారి మా నాయకులు కీర్తిశేషుల రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ బియ్యం రంగా. థ్యాంక్ యూ రాధాబాబు గారు. మళ్ళీ మీ ద్వారా వారసుడు స్వర్గీయ రంగా గారు మరలా